ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యొక్క వారాన్ని కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్యా, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవాది దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా యేసయ్యా, నీ యొక్క సన్నిధి వారు అనుభవించాలి. నీ యొక్క వెలుగుతో వారిని నింపండి దేవా. నీకు కోట్లాది వందనాలు పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా. ప్రభా, నేను వాక్యాన్ని చెబుతూ ఉండగా నా యొక్క ఆలోచనలు కాదు, నా యొక్క తలంపులు కాదు ప్రభా, నీ బిడ్డలను ప్రభా యేసయ్యా, నన్ను మా అందరిని నువ్వే బలపరచారి ప్రభా. కార్యమును జరిగించండి, నీ కృపలో వర్ధిలింప చేయండి, కేవలం నీ నామానికి మహిమకరంగా ప్రభా వాడుకోనండి. నువ్వే సహాయమును దయచేసి నడిపించి నీ కృపా కాపుదల దయచేయగలరని, నీ కృపలో వర్ధిలింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు నా నామమున మీరు, దేవుడి నామమున మనం ఏం అడిగినా దేవుడు చేస్తారంట. దేవుడి నామమున మీరు ఏం అడిగినా దేవుడు చేస్తారు. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుని నామమున మీరు ఏం అడిగినా కూడా దేవుడు చేస్తారు. మనం ఎన్నో విషయాలు అడుగుతాం కదండి దేవుని సన్నిధిలో, ఎన్నో విషయాల గురించి ప్రతిరోజు అడుగుతూ ఉంటాం, ప్రభా ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయి. కానీ అన్ని కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం. అన్ని కార్యాల గురించి అడుగుతాము, అన్ని కార్యాల గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎన్నో కార్యాల గురించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం, ఎన్నో కార్యాల గురించి దేవుడితో మాట్లాడుతూ ఉంటాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొర పెడతాం. కానీ అన్ని కార్యాలు కూడా మన జీవితంలో ఎందుకు నెరవేరలేకపోతున్నాయండి? కొన్ని కార్యాలు మాత్రమే మనం జరుగుతున్నాయి, కొన్ని కార్యాలలో మాత్రమే మనం సమాధానాన్ని పొందుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని నామమున మీరు ఏం అడిగినను ఆయన చేస్తారు, ఆయన చేతును, నేను చేతును అని దేవుడే చెప్పారు కదా యోహాను సువార్త 14:14. మరి మనం ఏం అడిగినా కూడా ఆయన నామంలోనే ప్రార్థన చేస్తున్నాం. ఆ యేసుక్రీస్తు నామంలోనే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే మన ప్రార్థన ఉంటుంది. మరి మనం కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో అడిగిన వాటన్నిటిని మనం పొందుకోలేకపోతున్నాం? ఎక్కడుందండి లోపం? దేవుణ్ణిలో ఉందనుకుంటున్నారా? మనలోనే ఏదో లోపం ఉంది కాబట్టి మనం అడిగిన కార్యాలను మనం పొందుకోలేకపోతున్నాం. ఆ లోపం ఏంటి? అసలు మనం చేస్తున్న ప్రార్థన ఏ విధంగా ఉండాలి? మన ప్రార్థన ఏమి అడుగుతున్నాము, ఏమి అడగకూడదు? మన ప్రార్థన ఎందుకు మన దేవుడి నుంచి ఆయన నామంలో ప్రార్థన చేసిన వాగ్దానం ఉన్నా కూడా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడేమో యోహాను సువార్త 14:14 వాగ్దానం ఉంది, మీరు నా నామమున ఏమి అడిగినను నేను నీకు అనుగ్రహిస్తాను, నేను చేతును అని దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు మరి ఆ వాగ్దానం మన జీవితంలో అన్ని విషయాలు ఎందుకు నెరవేరట్లేదు? ఒక్కసారి మనం చూద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుని నామమున మీరు ఏమి అడిగినను దేవుడు చేస్తారు. మనం మొట్టమొదటిగా మన
మనము ప్రార్థనలో ఏమి అడుగుతున్నామో ఏమి అడగకూడదు. మన ప్రార్థనలో మనము ఏమి అడుగుతున్నామో ఏమి అడగకూడదు ఈరోజు చూద్దాం. మనం ప్రార్థనలో ఏమి అడుగుతామండి? ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాంగా క్రైస్తవులుగా, ప్రతిరోజు దేవుడితో సహవాసం కలిగి ఉంటాం కదా. అసలు మనం ప్రార్థనలో ఏమి అడుగుతున్నాము? ఎన్నో విషయాల గురించి అడుగుతాము. ప్రతిరోజు ఒక దినచర్య మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు, మన యొక్క జీవితంలో ఏదైనా కార్యం మొదలు పెడుతున్నప్పుడు ప్రార్థన చేసుకొని ఆ రోజు మార్నింగ్ ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ రోజంతా నువ్వు కాపుదలగా ఉండు ప్రభా, ఈ రోజంతా నీ యొక్క జ్ఞానంతో నన్ను నడిపించు, నీ యొక్క గైడెన్స్ నాకు కావాలి ప్రభా అని ప్రతిదీ ఆయన నామంలో మనం అడుగుతూ ముందుకెళ్తూ ఉంటాం కదండి. ప్రతిదీ మనం అడుగుతూ ఉంటాము. అందుకే మన బైబిల్లో కూడా ఈ విధంగా ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. ప్రతి విషయంలో ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండు అని మనం అడుగుతూ ఉంటాం. మనము ప్రభా నువ్వే నా లోక రక్షకుడు కదా, నువ్వే ఒక రక్షకుడు కదా, ఈ యొక్క విషయంలో నాకు సహాయం దయచే, ఈ యొక్క విషయంలో నాకు తోడై ఉండు అని ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఆయన సన్నిధిలో మనం అడుగుతాం. అడిగి మనము ఏం చేస్తాము అంటే, మనము ఆ యొక్క విషయాలలో మనం సమాధానం పొందుకుంటాం. మన యొక్క ప్రశ్నలకు, ఆ యొక్క ప్రార్థన విన్నపాలకు మనము దేవుడి దగ్గర నుంచి మనము సమాధానం పొందుకుంటాం, ఆ యొక్క ప్రశ్నలకు జవాబును మనం పొందుకుంటాం. మరి ఇన్ని విషయాల్లో ప్రార్థనలు మనం అడుగుతున్నాం కదా, కానీ కొన్ని విషయాల్లోనే ప్రార్థనలు అడుగుతున్నాము, అడిగిన వాటికి పొందుకుంటున్నాం. అంటే ప్రార్థనలో అడగకొన్ని విషయాలు కూడా మనం దేవుడికి విరోధంగా, దేవుడికి ఇష్టం లేకపోయినా మనం అడుగుతున్నామని అర్థం కదా అండి. ప్రార్థనలో దేవుడికి ఇష్టమైన లేని విషయాలు కూడా మనం దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవట్లేదు. అవేమిటో మనం చూద్దాం. మనం ప్రార్థన ఏమి అడుగుతున్నామో తెలుసుకున్నాము, అసలు ఏమి అడగకూడదో ఏబిసి అని విషయాలలో మనం తెలుసుకున్నాము. మొట్టమొదటిగా మనము ప్రార్థనలో ఏమి అడగకూడదు అంటే, ఒకరు దేవుని తీర్పు శాపానికి గురవ్వాలని మనం అడగకూడదండి. మనకి కొన్నిసార్లు బాధ కలుగుతుంది, కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటల వల్ల వాళ్ళు మన ఆ మాటల బాధ మన హృదయాన్ని కలిచి వేసినప్పుడు, వాళ్ళు మన ఎడలో చూపిస్తున్న ప్రేమను బట్టి, ద్వేషాన్ని బట్టి, ఆ ప్రేమను చూపించాల్సిన దేవుని మనుషులు ద్వేషాన్ని చూపిస్తున్న దానిని బట్టి, మన మీద వేరే వాళ్ళకి అనవసరంగా చాడీలు చెప్పిన దాన్ని బట్టి మనము వారి మీద కోపం వస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా వారి గురించి, వారు నాశనం అయిపోవాలి, వారికి దేవుడి ఉగ్రత రావాలని మనం వారి గురించి ప్రార్థన చేయకూడదంట. ఎక్కడుందండి బైబిల్లో చూద్దామండి. మార్కు సువార్త 9:52 చూసినట్లయితే, అక్కడ ఏసయ్య యెరూషలేముకి వెళ్ళాలని తన హృదయంలో ఇష్టపడుతున్నారు. ఏసయ్య యెరూషలేముకి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు ఆయన యొక్క శిష్యులు ఆయన కోసము అక్కడ బస చేయడం కోసము సమరయ దగ్గరకు వెళ్ళి బసకి సిద్ధం చేయడానికి ఒక ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకి ఆ యొక్క బస చేయడానికి, అక్కడ ఉండడానికి స్థలమును ఇవ్వలేదండి. అక్కడ ఉండడానికి ఎవ్వరు కూడా సిద్ధపాటు కలిగలేరు. ఎందుకంటే ఏసీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోతే అక్కడ ఉన్న ఆయన శిష్యులు యాకోబు యోహానులు, మనం చూద్దామండి 9:54-55 మనం స్పష్టంగా చూసినట్లయితే, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా, ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. అయ్యో, ఇక్కడ స్థలాన్ని ఇక్కడ బస చేయడం కోసం మేము సిద్ధపరచాలి అనుకుంటుంటే ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి అని ఆ యొక్క శిష్యులకు కోపం వచ్చి, ఏసైకి స్థలం, ఏసై బస చేయడానికి ఉండడానికి స్థలం ఇట్లేదని ఆ శిష్యులకి, యాకోబు యోహానులకి కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడిగినప్పుడు, ఏసయ్య మీ ఇష్టమా అని చెప్పలేదండి, వారిని గద్దించారు. మనము ఒకరు మనల్ని బాధ పెడతారండి కొంతమంది, మనల్ని కష్టపెడతారు కొంతమంది, మాటల ద్వారా కానీ, వారి యొక్క చేసే వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా కానీ మనకు మనంగా బాధపడతాం. కానీ వారు నాశనం అవ్వాలి, వారి తీర్పులోకి రావాలని మనం ఎప్పుడు కూడా వారి గురించి ప్రార్థన చేయకూడదు. అది దేవునికి ఇష్టం లేని ప్రార్థన. ఆ తర్వాత బి ఏంటి అంటే, ప్రార్థనలో మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదండి, అది దేవుడికి ఇష్టం ఉండదు.
ప్రార్థనలో మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో నీవు దేవుని సన్నిధిలో అనాలోచనంగా పలుకుకుండుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. అనాలోచనంగా ఆలోచన లేకుండా ఏదో మాట్లాడేయకూడదండి. మనం ఎక్కడున్నామో భూమి మీద ఉన్నాము. ఆ భూమిని సృష్టించిన సృష్టికర్తతో నువ్వు నేను మాట్లాడుతున్నామంటే ఇష్టానుసారంగా నోటిని కాపుదల లేకుండా మాట్లాడకూడదు. ఆ ప్రార్థన దేవుడికి అటువంటి ప్రార్థన మనం చేయకూడదు. మూడవదిగా నీవు మొక్కుబడులు మొక్కు ఆ చెల్లించకుండా ప్రార్థన చేయకూడదు. మనం ఎన్నో కార్యాలు దేవుడి సన్నిధిలో మొరపెడతాం. కార్యాలు చేయకముందు ఎన్నో ప్రభా నువ్వు ఇది చేస్తే నేను ఈ విధంగా ఉంటాను, నీ కోసం ఈ విధంగా బ్రతుకుతాను, నీకు ఇంతగా ఉంటాను, నేను ఆ ధనాన్ని ఇంతగా వెచ్చిస్తాను అని అంటాము. కానీ కార్యం చేసిన తర్వాత అసలు మనకి గుర్తుండదండి, దేవుడే ఆ కార్యం చేశాడన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. కానీ అందుకే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నేడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. మనము ఆ మొక్కుబడులు చేసుకుని చెల్లింపకపోతే మనం ఏ విధంగా ఉంటామంటే బుద్ధిహీనులుగా ఉంటాము. ఆ బుద్ధిహీనులు చేసే ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మొక్కుబడులు మొక్కుకున్నావో, ఏ విధంగా దేవునిలో కార్యాన్ని చూసి చెయ్యాలి, చేశాడు దేవుడు నేను ఈ విధంగా ఇస్తానని చెప్పాను, ఈ విధంగా ఉంటానని చెప్పాను, ఆ విధంగా ఉండాలి. లేకపోతే ప్రార్థన, అటువంటి ప్రార్థన దేవుడికి అడగకూడదు, ప్రార్థన చేయకూడదు. నాలుగవదిగా ఏంటి అంటే వేరొకరి జీవిత భాగస్వామిని కలిగి ఉండాలని ప్రార్థించకూడదు. నిజంగా ఈ మాట రాస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. కానీ లోకంలో కొంతమంది ఉన్నారండి, ఎలా అంటే వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి పిల్లలు ఉంటారు, భార్య భర్త ఉంటారు. కానీ వీళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తారు అంటే నేను ఆ భార్యను లేక ఆ భర్తను నేను పొందుకోవాలి, వారి కుటుంబం విడవబడాలి, వారి కుటుంబానికి విడాకులు ఇచ్చేయాలి అన్నట్లుగా వీరు దేవుని సన్నిధిలో విపరీతమైన ధోరణితో ప్రార్థన చేస్తారు. విపరీతమైన ఆ యొక్క ఆలోచనతో ఆ ప్రార్థన చేయకూడదండి, అది దేవుడికి ఇష్టం లేని ప్రార్థన. అందుకే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, గాడ్ హేట్స్ డైవర్స్. దేవుడు విడాకుల్ని అసహించుకుంటున్నారు. ఎవరో జీవిత భాగస్వామిని వారి కుటుంబాన్ని వదిలేసి వారు నీ దగ్గరకు వచ్చి నిన్ను వివాహం చేసుకోవాలని ప్రార్థన చేయడం, అది దేవుడికి ఇష్టం లేని ప్రార్థన. అటువంటి ప్రార్థన నువ్వు చేయకూడదు. వేరే కారణంతో విడాకులు తీసుకుంటే అది వేరే విషయం అండి. కానీ ఒక కుటుంబం, ఒక పిల్లలు ఒక కుటుంబంగా వారు ఏర్పడిన తర్వాత వారి కోసం ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు నేను ఉండం. అటువంటి ప్రార్థన చేయకూడదు ఎవ్వరు. మనం ఏమి అడుగుతున్నామో మనం చూసాము. మనం ఏమి అడగకూడదో, ఏమి అడగకూడదండి, ఒకరు నాశనం అయిపోవాలని, ఒకరు దేవుని తీర్పు వారి మీద రావాలని మన ప్రార్థన చేయకూడదు. రెండవదిగా మనం ప్రార్థనలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఆయన ఆకాశం మీద ఉన్నారు, మనము భూమి మీద ఉన్నాము, మనం అల్పులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా మొక్కుబడులు చెల్లించకుండా ప్రార్థన చేయకూడదు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది చెల్లించి హృదయపూర్వకంగా మరలా ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. నాలుగవదిగా ఏంటి అండి, వేరొకరి జీతు భాగస్వామి నాశంతో అయిపోవాలి, నేను మరలా పెళ్లి చేసుకోవాలి వారిని అని ఆ పిచ్చి పిచ్చి ప్రార్థనలు మనం చేయకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నా నామమున నువ్వు నన్నేమి అడిగినను నేను చేస్తాను అని దేవుడు నీతో చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం ప్రార్థన ఏమి అడుగుతున్నాము, ఏమి అడగకూడదో మనం చూసాం. రెండవదిగా ఏంటి అంటే ఎందుకు దేవుడి నుండి మనం పొందుకోలేకపోతున్నాం, అడుగుతున్నాం, ఈ లిస్ట్లో మనం ఏమిది లేకపోతుంది, దేవుడి నుంచి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం. ఎన్నో కార్యాలు అడుగుతున్నాం కదా, మరి ఎందుకు పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ కూడా కొన్ని విషయాలు చూద్దామండి. రెండో పాయింట్లో ఏంటి అంటే మనము పాపంలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నామండి. మనము పాపములో ఉండి దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నాం. ఒక్కసారి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఆయన మనం పాపంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడండి.
ఆయన ఆలకించడు. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. పాపులుగా ఉండి మనం దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన ఆలకించడు. ఇంకా నువ్వు పాపంలోనే నీ హృదయంలో పాపంలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన నీ ఆయన నుంచి ఏమీ మనం పొందుకోలేం. ఆ రెండులో బి చూద్దామండి. ఏంటి అంటే రెండులో బి చూసినట్లయితే దురుద్దేశంతో దేవునికి ప్రార్థన చేస్తున్నామేమో అందుకే దేవుని నుంచి మనం ఏమి పొందుకోలేకపోతున్నాం. దురుద్దేశంతో ఒక వాక్యాన్ని చదువుదామండి. యాకోబు పత్రిక 4:3 మీరడిగినను భోగముల నిమిత్తమును మీ భోగముల నిమిత్తమును వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు గనుక మీరేమీ పొందుకొనుట లేదు. దురుద్దేశం, నేనే గొప్పగా ఉండాలి అందరి ఎదుట, నేనే ప్రభువు నన్ను ఆశీర్వదించు, నాకు కార్యం జరిగించు, నేనే గొప్పగా ఉండాలి, నేను అందరి ఎదుట గొప్పగా నేను ఈ లోకంలో నిలబడాలి, నా బంధువులందు నా స్నేహితుల్లో నేను గొప్పగా నిలబడాలని ఏదో దురుద్దేశంతో నువ్వు అడుగుతున్నావా? ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనుషులు నువ్వు ప్రార్థనలు మబ్బు పెట్టొచ్చు కానీ నీ సమస్తాన్ని హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏది ఆయనకు మరుగై ఉండదు. నువ్వు ఏముందిలే, దేవుడు ఇచ్చేస్తాడు, ఏదడిగినా ఇచ్చేస్తాడు కదా అని, ఏదడిగినా ఆయన కనికరం చూపిస్తాడని ప్రార్థన చేస్తే నువ్వు ఎలాగైతే మరుగై ఉండింది నా హృదయం కనబడదలే దేవుడు కనుకుంటున్నావో, నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు కనబడకుండా ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకుండా చేస్తారు. అందుకే నువ్వు పొందుకోలేకపోతున్నావు. దురుద్దేశంతో అడగకూడదు, అందుకే మనం పొందుకోలేకపోతున్నాం. రెండులో సి మనం చూద్దామండి. ఏంటి అంటే దేవుని ప్రాధాన్యత గుర్తించకుండా మనం ప్రార్థన చేస్తున్నామేమో అందుకే పొందుకోలేకపోతున్నాం. అసలు దేవుడు మనుషుల్ని ఎందుకండి ఈ లోకంలో సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? పూర్తిగా మన జీవితాలు ఆయనకు మహిమకరంగా ఆయన చిత్తానుసారంగా మన జీవితాలు ఉండాలని. కానీ ఆయన దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ ప్రార్థన ఉందేమో అందుకే దేవుని నుంచి నువ్వు నేను ఏమి పొందుకోలేకపోతున్నామేమో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండో పాయింట్లో ఏ ఎందుకు పొందుకోలేకపోతున్నా, మన హృదయంలో ఇంకా పాపం ఉంచుకొని ఇంకా దేవుణ్ణి అడుగుతున్నామేమో అందుకే పొందుకోలేకపోతున్నాం. రెండోలో బి దురుద్దేశంతో అడుగుతున్నామేమో, ఇది జరిగితే బాగుండు, నా గొప్పతనం ఇంకా గొప్పగా ఉంటాను అని. తర్వాత దేవుని ప్రాధాన్యత గుర్తించకుండా అడుగుతున్నావు. ఆయన ఎందుకు, ఆయన నా ద్వారా నేను మహిమపరచబడాలి ప్రభా, నీ నువ్వు నా ద్వారా మహిమపరచబడాలి అని అనుకోకుండా ఏదో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నాకు కార్యం జరిగితే చాలు, నాకు కార్యం జరిగితే చాలు, అందుకే దేవుడు అన్న తలంపుతో నువ్వు అడుగుతున్నావేమో. రెండులో డి అండి, విసుకగా నిత్యము ప్రార్థన చేయకపోవడం వల్ల మనం పొందుకోలేకపోతున్నాం. లూకాసు వార్త 18:1 మనం చూసినట్లయితే వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. నిత్యము మనం ఎన్నో విషయాల గురించి అడుగుతామండి. కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, కొన్ని నెలలు చేస్తాం, ఇంకా 6 నెలలు సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా కార్యం జరగదులే, ఇంకా కార్యం జరగదులే అని మనం కార్యం గురించి మర్చిపోతాం. ఇంకా కార్యం జరగదులే, ఇంకా దేవుడు చేయడేమో, ఆయన చిత్తం కాదేమో అని ఆ కార్యం గురించి మర్చిపోతాం. విసిగిపోయాం ఆ కార్యం గురించి ప్రార్థన చేయడం, ఇంకా జరగదు అన్న తలంపులోనికి అన్న స్థితిలోనికి మనం వచ్చేసాం. అందుకే దేవుడు చెప్తున్నారు విసుగగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అదే అధ్యాయము లూకాసు వార్త 18:7-8 చూసినట్లయితే దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దివారాత్రులు నీకు దేవుడికి మొరపెడుతుంటే ఎవరైనా నిన్ను అబ్బా ఇంకా విసిగించమాకు అంటారేమో, ఇంకా ఆపే నీ గోళ అంటారేమో, కానీ దేవుడు అలా అనడు. ఎంత విశ్వాసంతో నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఎంతగా విసుగగా నిత్యము దాని గురించి మొరపెడుతుంది ఆ విషయం గురించి అని దేవుడు తప్పకుండా త్వరగా న్యాయం తీరుస్తాడంట, త్వరగా కార్యం చేస్తాడంట. మనం దేవుని నుంచి ఎందుకు పొందుకోలేకపోతున్నామండి? పాపంలో ఉండడం వల్ల. రెండవదిగా రెండులో బి మనం దురుద్దేశంతో అడగడం వల్ల, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా అడగడం వల్ల. రెండులో డి ఏంటి అంటే విసుకక ప్రార్థన చేయక విసుకిపోతున్నాం ప్రార్థనలో, అందుకని మనం పొందుకోలేకపోతున్నాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని నామమున మీరు ఏమి అడిగినను దేవుడు చేస్తారు. మన మొట్టమొదటి పాయింట్ ప్రార్థనలో మనం ఏమి అడుగుతున్నాం, ఏమి అడగకూడదు మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే
రెండవదిగా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము మనం చూసాం. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడి నుండి పొందుకోవాలంటే ఆశీర్వాదాలు ప్రార్థన చేసినవన్నీ పొందుకోవాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి. మొట్టమొదటిగా మూడులో ఏ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యాకోబ పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంత గొప్పదే అంటే ఈ లోకానుసారమైన ఆ యొక్క రోగం తగ్గిపోవడమే కాదు, ఆత్మీయ అనుసారమైన పాప క్షమాపణ కూడా తన హృదయంలో కలుగుతుందంట. ఆ విశ్వాస సహితమైన ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవుడు నీతో నాతో చెప్తున్నారు, నువ్వు ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నావా, నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటున్నావా, విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆత్మీయ ఆశీర్వాదాలను ఇస్తుంది, లోకానుసారమైన ఆశీర్వాదాలను ఇస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. వారి పాప క్షమాపణ కలుగుతుందంట, వారి మారు మనసు కలుగుతుంది, రక్షణలోనికి వారిని విశ్వాస సహితమైన ప్రార్థన నడిపిస్తుంది. రెండవదిగా మనం చూద్దామండి. రెండవదిగా ఏమిటి అంటే మూడులో బి తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18:14 వరకు మనం చూచినట్లయితే ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళారు, ఒకడు పరిసయుడు ఇంకొకరు సుంకరి. అది అందరికీ మనకు తెలుసు. ఒక్కసారి క్విక్ గా నేను చెప్తానండి. ఆ పరిసయుడు ఈ విధంగా ప్రార్థన మొదలు పెట్టాడంట. ఏమని అంటే, నేను చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు ఇతరుల మనుషుల వలె కాకుండాని సుంకరి వైపు చూసి ఈ సుంకరి వలె కాకుండా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను, అంతేకాకుండా వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క సంపాదనలో 10వ భాగాన్ని నేను నీకు ఇస్తున్నాను అని ప్రార్థన చేశాడు పరిసయులు. కానీ సుంకరి, అక్కడున్న సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడు, దూరంగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను సాహసించక రొమ్ము కొట్టుకొనుచు దేవా నీ పాపిని నన్ను కరుణించుము అని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రార్థన చేశారు అంట అని ఎందుకు అంటున్నాను అంటే, దేవుడు అది ఉపమానంగా చెప్పారు అండి, అందుకని ప్రార్థన చేశారు అని అంటున్నాను. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిద్దరిలో సుంకరి నీతి మంతుడుగా ఎంచబడును అని దేవుడు సుంకరి గురించి ఆ యొక్క ఉపమానంలో సాక్ష్యమిస్తున్నాడు. ఆ తగ్గింపు లేకపోతే మనం ప్రార్థన, ఆ తగ్గింపు ప్రార్థన మనం చేయాలి. ఆ తగ్గింపు ప్రార్థనే దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. మనం ఎంత ఆయన సృష్టిలో ఆఫ్టర్ ఆల్ కదా, కానీ నీకు నాకు గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు. ఆ తగ్గింపు ప్రార్థన మనం కలిగి ఉండాలి. మూడులో సి ఎటువంటి ప్రార్థన మనం చేయాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఒక వాక్యాన్ని చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా దానివల్లే ఆయనకి కార్యం జరిగింది. ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే ఏంటండి, ఏదన్నా ఒకరి మీద ఆసక్తి. ప్రార్థన అంటే ఏంటి తెలుసు కదా మనందరికీ, ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడతాం, దేవుడితో సంభాషిస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ఇప్పుడు ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆసక్తి కలిగి ఆసక్తితో నువ్వు మాట్లాడుతున్నావు, నీ బాధంతా వారికి చెప్తున్నావు అంటే ఎందుకు చెప్తామండి, వాళ్ళు వింటున్నారు నాకు ఏదన్నా సహాయం చేస్తారు. అదే ఏలియా చేశాడండి, ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ ఆసక్తి ఎలాంటిది అంటే, ప్రభువా నువ్వు ఈ వర్షాన్ని ఆపగల సమర్థుడువు, నువ్వు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, నీకు ఈ యొక్క భూమి మీద ఈ సమస్తం మీద నీకు మాత్రమే అధికారం ఉంది, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసు కాబట్టి ఏలియా ఆసక్తి కలిగి నువ్వే నాకు కార్యం చేయగలవు ప్రభా అని ఆసక్తితో ఆయన సన్నిధిలో మొరపెట్టాడు. ఏలియా ఏ విధంగా అయితే ఆసక్తితో చేశాడో ఆసక్తిగా, ప్రభా నువ్వు కార్యం చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు ప్రభా, నువ్వు చేయగలవయ్యా, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో, నీ రోగంలో, నీ బాధల్లో, నీ సమస్యల్లో దేవుడు మాత్రమే చేయగలడు అన్న ఆసక్తి కలిగిన ప్రార్థన నువ్వు నేను చేయగలుగుతున్నామా? ఆసక్తి కలిగిన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలండి. ఆయన గొప్పతనము మనం తెలుసుకున్నాము, ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు తెలుసు, అయినా
కూడా ఆసక్తి మనలో ఉండదు. కొన్ని గంటలు 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 ప్రార్థనలో ఉండగలిగిన ఆసక్తి మనకు ఉండాలండి. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మన ఇంట్లో ఇంట్లో వాళ్ళతో ఎన్నో రోజులు మాట్లాడతావు. ఒక టీవీలో ఒక ప్రోగ్రామ్ చూడాలంటే గంటలు రెండు గంటలు అలా కూర్చుంటావే. దేవుడితో మాట్లాడడానికి నీకు నాకు ఆసక్తి ఉండట్లేదండి. ఆసక్తితో ప్రార్థన చేయాలి, అప్పుడు మనం కార్యాలు పొందుకుంటాం. అటువంటి ఆసక్తి నీకు నాకు కావాలండి. మనకి లోకంలో ఇటువంటి భయంకరమైన దినాలలో ఏం బ్రతుకుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎప్పుడు ప్రాణం పోద్దో, ఏ వైరస్ ఎటు వచ్చేస్తుందో, ఏ వైరస్తో మనం బాధపడాలో, నా కుటుంబం ఏ విధంగా ఉంటుందో అన్న భయంకరమైన దినాల్లో ఆసక్తితో కొన్ని గంటలు నిమిషాలు మన దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడిపితే ఎంత ధైర్యం వస్తుందో అండి మనకి. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ అనుభవంలోనికి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ రావాలి. దేవుడు మనం అడిగిన వాటన్నిటిని మనకు అనుగ్రహిస్తారు. కానీ ఏమి అడుగుతున్నామో తెలుసుకున్నాం, ఏమి అడగకూడదో తెలుసుకున్నాం. రెండవదిగా ఎందుకు అడిగిన వాటిని పొందుకోలేకపోతున్నామో చూసాం. మూడవదిగా పొందుకోవాలంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసం ఆసక్తి, ఆయన కార్యం చేయకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయలేను అన్న ఆసక్తి అన్న విశ్వాసం మనలో రావాలండి. అటువంటి ఆసక్తి విశ్వాసం అటువంటి ఆ యొక్క తగ్గింపును మన జీవితాల్లో ఉంచి గొప్ప కార్యాలు మనం చూచేటట్లుగా ప్రార్థనలో పోరాడి ప్రార్థన వీరులుగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని అటువంటి ప్రార్థన ఆత్మతో నింపునుగాక. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రా, పరిశుద్ధాత్మదేవ, ఏసయ్యా ప్రభా, మాతో మాట్లాడావు ప్రభా. ఏసయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా, నా నామమున మీరు నన్నేమి అడిగినను మేము చేస్తాను అని వాగ్దానం ఇచ్చావు. నీ దగ్గర కాదయ్యా లోపం మా యొక్క జీవితంలో ఉంది. మేము దురుద్దేశంతో తండ్రి ఏసయ్యా ఆశ్చర్యకరుడా నీకు ప్రాధాన్యత ఇవ్వకుండా సర్వశక్తి మంత్రా ఇంకా పాపంలో ఉండి ఇంకా తండ్రి ఏసయ్యా మా యొక్క లోక ఆశలు నెరవేర్చుకోవడం కోసం, మా గొప్పతనం లోకంలో చూపించడం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామేమో. మా ప్రార్థనని మార్చుకోవడానికి మాకు సహాయమును దయచేయి ప్రభా. నువ్వు సా తోడయుండి నడిపించండి. విశ్వాసంతో తగ్గింపు కలిగి ఆసక్తితో ప్రభా మేము ప్రార్థన చేయాలయ్యా. సహాయమును దయచేయండి. నీ గొప్ప కార్యంతో నింపండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా వారందరూ తండ్రి విశ్వాసంతో సర్వశక్తి మంత్ర ఏసయ్యా విశ్వాసం ఎంత శక్తివంతమైందో చెప్పావు ప్రభా. ఆత్మీయ ఆశీర్వాదాలతో లోకానుసరం ఆశీర్వాదాలతో నింపబడుతుందని నువ్వు చెప్పావు ప్రభా. ఆశ్చర్యకరుడ తగ్గింపు ప్రభా హెచ్చింపబడతారు తగ్గించుకున్న వాళ్ళని నువ్వు చెప్పావు తండ్రి. ఆసక్తితో ప్రార్థన చేయాలి ప్రభా. ప్రభా ఇటువంటి ప్రార్థన ఆత్మతో మా గృహాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా నింపండి. కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఈ కుటుంబం అయితే చూస్తుందో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ యొక్క ప్రార్థన ఆత్మతో నింపుదేవా తండ్రి. నువ్వు వాగ్దానం ఇచ్చావు ఏమి అడిగినా నేను చేస్తానని. ఆ వాగ్దానాన్ని మేము పొందుకొని అనేకమైన విషయాలలో మేము జవాబు పొందుకోవాలి ప్రభా. సహాయమును దయచేయండి, నడిపించండి, నీ కృపలో వర్ధిల్లింప చేయండి, నీ శక్తితో నింపి అనేక మందిని ప్రభా బలపరిచిన దేవా నీకు వందనాలు. నీ గొప్ప కృపను అనుగ్రహించు. నువ్వే సహాయమును దయచేసి నడిపించినందుకు వందనాలు. నీ కృపలో వర్ధిల్లింప చేసినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, వాగ్దానం ఉందండి మనకు ఆల్రెడీ. ఒక బ్యాంకులో ఒక మనీ ఉన్నట్లు వాగ్దానం మన చేతిలో ఉంది. నా నామమున మీరు ఏం అడిగినా నేను చేస్తానని. కానీ మన అవిశ్వాసం, మన పాపము, మన దురుద్దేశము, మన యొక్క దేవునికి ప్రాధాన్యత ఇవ్వని తత్వమే ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోలేకుండా చేస్తుంది. విశ్వాసంతో తగ్గింపుతో ఆసక్తితో ప్రార్థన చేసి మనకిచ్చిన దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుందామా? అనేకమైన కార్యాలు మనం ప్రార్థనలో సాధించి దేవుని బిడ్డలమని ఈ లోకంలో నిరూపిద్దామా? ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు బంధువులకి కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి విశ్వాసంతో కూడిన, ఆసక్తితో కూడిన, తగ్గింపుతో కూడిన ప్రార్థన ఆత్మతో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అటువంటి ఆత్మతో నింపును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.